న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన జగనన్న మాట కోటంరెడ్డి బాట అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం 47 రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఈరోజుండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స అందించిన వైద్యులు చెన్నై ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆసుపత్రిలో కోటంరెడ్డిని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన జగనన్న మాట కోటంరెడ్డి బాట అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం 47 రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఈరోజుండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను స్థానికంగా ఉన్న ఒక ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స అందించిన వైద్యులు చెన్నై ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆసుపత్రిలో కోటంరెడ్డిని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తాజా సమాచారం మా ప్రతినిధి దినకర్ అడిగి తెలుసుకుందాం. దినకర్, తాజా పరిస్థితికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? కోటంరెడ్డి గారిని చెన్నైకి రిఫర్ చేసినట్లుగా తెలుస్తుంది కదా, ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు ఏంటి? నన్ను ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గతంలో కూడా ఇట్లాగే అస్వస్థతకు గురి కావడం జరిగింది. గుండెపోటు రావడం, అప్పట్లో కూడా ఇదే హాస్పిటల్లో ఆయన వైద్యం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని అందులో భాగంగా ఈరోజు ఆయన తిరుగుతున్నప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అస్వస్థతకు గురి కావడం, హాస్పిటల్కి తరలించిన తర్వాత అది గుండెపోటుగా చెప్పడం జరిగింది. వైద్యులు దానికి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి ప్రమాదకరంగా లేదని డాక్టర్లు చెప్పడం జరిగింది. అయినప్పటికి కూడా మెరుగైన వైద్యం కోసం ఆయన్ని చెన్నైకు తరలించారు వైద్యులు. దీనికి సంబంధించి ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోగ్యం గురించి వాకప్ చేసి హాస్పిటల్కి రావడం జరిగింది. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా వైసీపీ నాయకులు దగ్గరుండి ఆయన్ని చెన్నై హాస్పిటల్కు తరలించడం జరిగింది. అయితే వైద్యులు చెప్పే దాని ప్రకారం అయితే ప్రస్తుతానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిరంతరంగానే ఉంది, భయపడాల్సిన పరిస్థితి లేదని కూడా కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పడం జరిగింది. అయితే మరోవైపు జగనన్న మాట కోటంరెడ్డి బాట అని ఇప్పటికే ఆయన ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు కదా, ఎలా సాగుతుంది, రెస్పాన్స్ ఎలా ఉంది పబ్లిక్? అంటే గడప గడపకు వైసీపీ ప్రోగ్రామ్ ముందు నుంచి కూడా ఈయన ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే వైఎస్ జగన్ పిలుపునిచ్చిన దానికంటే ముందుగానే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మిగతా దగ్గర కంటే కూడా కొంత సాఫ్ట్ గానే ప్రోగ్రామ్ జరుగుతుంది. ప్రజల నుంచి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి రూరల్ ఎమ్మెల్యేనే వెళ్ళి నేరుగా వెళ్ళి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుని వాళ్ళకి సంబంధించిన సమస్యలు పరిష్కరించే కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నారు. ముందు నుంచి కూడా గడప గడపకు జగనన్న ప్రోగ్రామ్ కు దీనికి చాలా తేడా ఉందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే చాలా చోట్ల ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతున్నాయి. అయితే నెల్లూరులో ప్రశాంతంగానే జరుగుతుంది ప్రోగ్రామ్. అయితే ఇది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం చాలా ఒక రోజులుగా ప్రోగ్రామ్ దాదాపుగా ఒక 2 నెలలుగా ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి ఆయన అలసిపోవడంతో ఈ గుండెపోటు రావడం జరిగింది అనేది డాక్టర్లు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ వైద్యం కోసం కానీ చెన్నైకి తరలించాము. ప్రమాదం అయితే ఏం లేదని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. మురళి, నందు. రైట్, థ్యాంక్ యూ దినకర్.